మీ పౌరుషం లేదా? నేను అమరావతిని ఏమి నిర్మించావు? నువ్వు అమరావతిని దోచుకున్నావు. అమరావతిని వేల ఎకరాలు నువ్వు నీ బినామీలో దోచుకు తిన్నారు పందికొక్కుల్లాగా. కేసులు పెడితే కోర్టులకు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్లు తీసుకొస్తావు, కోర్టులకు వెళ్ళి విచారణ చేయటాకిల్లేదని చెప్పి స్టేలు తీసుకొస్తావు, ఏం పీకారని అడుగుతావు. నీకు దమ్ముంటే, నువ్వు మగాడి అయితే నువ్వు స్టేల్ వేకేట్ చేయొచ్చు. 24 గంటల్లో నీ గుడ్డలు ఒడదీసి నిన్ను లోపల ఇచ్చిపోతే నేను వెళ్ళిపోతాను రాజకీయాల నుంచి. కోర్టులో స్టేల్ తెచ్చావు కదా, వెకేట్ చేయొచ్చు. సిగ్గు శరం లేదు, ఎందుకు బతుకుతున్నావు తెలియదు. ఏది పడితే నోటికి ఏదో వస్తే అది మారుతావు. ముఖ్యమంత్రిని వాడు వీడు అంటావు, పిచ్చి పిచ్చి మాటలకు కట్టిపెట్టు. నువ్వు నీ కొడుకు పొప్పుగాడు తుప్పుగాడు ఇద్దరు ఈ రాష్ట్రంలో తిరిగినా కూడా 12 కార్పొరేషన్ల 75 మున్సిపాలిటీల్లో ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకుని పార్టీ పెట్టిన నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఓటేస్తే ముఖ్యమంత్రి అయినటువంటి నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకు ఏం కావాలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కావాలో ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్ని విడతీయలేనటువంటి బంధం వాళ్లకుంది. నీలాంటి సొల్లుగాళ్ళు, నీబోటి 420 గాళ్ళు, నీబోటి చీటల్లో చెప్తే జనం తెలుసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారని కనుక నువ్వు భావిస్తే నీకన్నా అమాయకుడు ఎవడో ఉండడో. నీకు రాబోయే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి మీద పడి ఏడ్చినంతకాలం ఏడి సస్తానే ఉన్నావు. ఆయన ఏమీ చేయలేకపోయావు, ఆయన కొడుకు చేతిలో కూడా అట్టాగే ఓడిపోయావు, మళ్ళీ ఇప్పుడు ఆయన మీద విషం కక్కుతున్నావు. ఆయన్ని ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. నీకు మానసికమైనటువంటి జబ్బు వచ్చి నిన్ను పిచ్చి హాస్పిటల్లో త్వరలోనే చేరుస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు, మేము బూతుల మంత్రులు, అవినీతి చేసామంట, పేకాడించుకున్నాంట. నువ్వు చంద్రగిరిలో వ్యభిచార గృహాలు నడిపావు 70 ఎమ్మెల్యే అయినప్పుడు. నీ బతుకు చంద్రబాబు నాయుడు చంద్రగిరి నుంచి ఎందుకు వెళ్ళిపోయాడంటే 83లో వీడిని చిత్తు చిత్తుగా ఓడిచ్చామని చెప్పారు. సొంత ప్రాంతం ఎందుకు ఓడిచ్చారంటే, వీడు ఎమ్మెల్యే అయినాక చంద్రగిరిలో వ్యభిచార గృహాలు నడిపినటువంటి సన్నాసి, పేకాడ క్లబ్బులు నడిపినటువంటి వెధవ, అందుకని చెప్పి వీడిని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాం. చంద్రబాబు నాయుడు నీచుడు, వ్యభిచార గృహాలు జోద గ్రహాలు నడిపినటువంటి సన్నాసి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉండి ఎవడన్నా ఉన్నాయంటే వాడే చంద్రబాబు నాయుడు. నీకన్నా సిగ్గుమాలినటువంటి జన్మ కాబట్టి నువ్వు ఎంతమంది తిట్టినా, నీ మోహన కాండ్రేసి ఉమ్మూచినా నీకు సిగ్గు శరం లేదు కాబట్టి, నువ్వు మనిషి జన్మెత్తలేదు కాబట్టి, నీకు ఎన్నిసార్లు గడ్డి పెట్టినా కూడా ప్రజలు ఇంకా నేను ఒక పెద్ద పోటుగాడిని, 40 ఇయర్స్ ఇండస్ట్రీ, ఎందుకు నీవు ఎందుకు బతుకుతున్నావు కూడా నీకు తెలియనటువంటి దరిద్రపు జన్మ నీది. నేను ప్యాకెట్ ఆడిచ్చానని చెప్పి నీకు నమ్మకం ఉంటే, నీకు దమ్ముంటే, నువ్వు మగాడి అయితే నువ్వు వచ్చి గుడివాడ నా మీద పోటీ చేయి. గుడివాడ ప్రజలు నేను ప్యాకెట్ ఆడిచ్చానో లేకపోతే నువ్వు వ్యభిచార గృహాలు నడిపేటువంటి లుచ్చగాడి గుడివాడ ప్రజలు తేలుస్తారు. నీకు దమ్ముంటే మగాడి అయితే గుడివాడరా, పిచ్చి వాగుడు వాగమాక. నేను ప్యాకాటేస్తామండి వేస్ట్ ఫెల్, నీలాంటి లుచ్చగాడి చేస్తారు ఇటువంటి ప్యాకాటలో. వ్యభిచార గృహాలు నడుపుకునేటువంటి లుచ్చగాడి నువ్వు, పిచ్చి పిచ్చి వాగుడు, పిచ్చి పిచ్చి మాటలు ఎవరితోనో మాట్లాడుకో. నా దగ్గర నీ పిచ్చి పిచ్చి వేషాలు ప్రదర్శించావంటే నీ బతుకంతా కూడా రోడ్డు మీద బట్టలు లేకుండా నిలబెడతాయి అనుకుంటున్నావు. హెరిటేజ్ పాలు అమ్మి 10,000 కోట్లు సంపాదించావా? సిగ్గులేదు. కుటుంబం అంతా కూడా హెరిటేజ్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నటువంటి డబ్బుని దాంట్లో నల్లధనాన్ని తీసుకెళ్లి దాంట్లో పాలు కొన్నట్టు, పాలు అమ్మినట్టు. ఎన్ని లీటర్ల పాలు కొన్నావు, ఎన్ని లీటర్ల పాలు అమ్మావు? పాలు అమ్మినట్టు నల్లధనాన్ని అంతా తెల్లధనంగా మార్చుకుని నువ్వు కాదు, నీ కుటుంబం మొత్తం కూడా ఈ దొంగ వ్యాపారాల్లో, ఈ దొంగ హెరిటేజ్లో నీచాతి నీచంగా ప్రజల డబ్బుని దోచుకున్నటువంటి దిక్కుమాల కుటుంబం ఏదైనా ఉందంటే అదే చంద్రబాబు నాయుడు కుటుంబం. ఒళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబు, పిచ్చి పిచ్చి వేషాలు వేయమాక. ఇంకొకసారి పేకాట గురించి మాట్లాడావంటే నీ బతుకంతా వ్యభిచార గృహాలు నడుపుకున్నటువంటి నువ్వు, పేకాట గృహాలు నడుపుకున్నటువంటి నువ్వు, కోటాను కోట్లు అవినీతి సొమ్మును తీసుకెళ్లి హెరిటేజ్లో పెట్టుకుని తెల్లదనంగా మార్చుకుని నువ్వు, నీ కుటుంబం మొత్తం ఇటువంటి ప్రజల రక్తపు కూడు బొయికిల మంత్రంలో పడుకున్నటువంటి నీ కుటుంబమా? నీలాంటి లుచ్చగడ నా గురించి మాట్లాడితే, నీకు దమ్ముంటే నువ్వు మగాడి అయితే, నువ్వు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయితే నువ్వు రా గుడివాడ, నీ మామ ప్లేస్ కదా.
నువ్వనేనా తేల్చుకుందాం, పిచ్చి పిచ్చి వాగుడు వాగమాక నోరుంది కదా అని చెప్పి కబడ్దార్ చంద్రబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకో. జగన్మోహన్ రెడ్డి గారు మంచాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు పద్ధతి గలాడు కాబట్టి నువ్వు పిచ్చ కుక్కలాగా పేటాగిపోయినా కూడా నిన్ను వదిలేస్తున్నాడు. నా జోలికి వచ్చేవాడిని నిన్ను పిచ్చ కుక్కలాగా పిచ్చ కుక్కలు వ్యాన్ లో పెట్టి నిన్ను తీసుకెళ్లి కరెంటు షాక్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి నీకు మెదడు సరిగ్గా పనిచేసేటట్టు చేస్తా. ఎవడ ఆడేది పేకట్, నువ్వు ఆడుతు